నిన్న నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టీడీపీకి సంబంధించినటువంటి మిత్రులు జనసేన పార్టీ జనసేన అమెరికా పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారేమో డల్లాస్ వేదికగా నేను కోట్లాది రూపాయలు తీసుకోవడానికి రాలేదు, నేను అమెరికన్స్కి సంబంధించి ఎన్ఆర్ఐకి సంబంధించి వాకింగ్ డాలర్స్ లాగా టాకింగ్ డాలర్స్ లాగా చూడండి అని చెప్పారు. తెరవెనకాతలేమో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు గారు కానీ అలాగే పక్కన కూర్చున్నటువంటి అధికార ప్రతినిధి అజ్జేబుల్ శ్రీధర్ గారు కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారు కానీ వీళ్ళందరూనేమో చెక్కులు ఇస్తారా క్యాష్లు ఇస్తారా అని చెప్పి ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు అనేటువంటి వీడియోని ఏదో భయంకరమైనటువంటి అవినీతి జనసేన పార్టీలో జరుగుతున్నది, ప్రజల ధనాన్ని జుర్రేసుకుంటున్నారు అనేటువంటి ఆందోళనలో భాగంగా గుండెలు బాధ కూడా మనం చూస్తూ వచ్చినాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లుప్తంగా మాడుకుందాం, సోది లేకుండా సూటిగా మాడుకుందాం. ప్రతి పార్టీలో పార్టీకి ఉండేటువంటి కార్యకలాపాలని ఎవరు నిర్వర్తిస్తూ ఉంటారు? సహజంగా వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, టీడీపీ ఉందనుకోండి, ఆయా పార్టీల్లో ఒక జిల్లాలో కార్యక్రమాన్ని సంకల్పిస్తే, ఒక పట్టణంలో కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశావాహులు ఎమ్మెల్యే టికెట్ రేజ్లో ఉన్న వాళ్ళు, ఎంపీ టికెట్ రేజ్లో ఉన్న వాళ్ళు అధినాయకుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక కన్ఫర్మేషన్ తీసుకుని, ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఈసారి ఎలక్షన్కి నేను ఎంపీ కింద కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఓకే ఏంటి ఏంటి మీ కెపాసిటీ ఏంటి సార్, నేను ఒక 50 కోట్లు పెడతాను సార్, నేను ఒక 100 కోట్లు పెడతాను సార్, నేను ఒక 2 నెంబర్ దందా బిజినెస్ చేస్తాను సార్, నేను పలానా వ్యాపారం చేస్తాను సార్, పలానా బ్యాంకుల్లో ఓ 1000 కోట్లు అప్పు తీసుకొచ్చాను సార్, ఎగ్గొట్టాలంటే నాకు ఏదో ఒక షీల్డ్ కావాలి, ఒక కవచం కావాలి, డైరెక్ట్గా ఇలాగ మాడుకుంటాను, డైరెక్ట్గా ఇలాగ మాడుకుంటాను సార్, నేను ఒక 1000 కోట్లు ఎప్పుడైనా మీరు గమనించే ఈ పార్టీలో నుంచినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక 90% మంది ఎప్పుడైనా ప్రజా పోరాటాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు చూసారా? ఎప్పుడైనా ఏదో సామాన్యమైన కార్యకర్త దశలో పార్టీలో పనిచేసి ఎంపీల కింద ఎమ్మెల్యేల కింద టికెట్లు తీసుకోవడానికి మీరు చూసారా? ఎలక్షన్కి 6 నెలలు సడన్గా వచ్చి ఆ పార్టీ కండువా కప్పుకుని ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీకి 10 కోట్లు పండించి టీడీపీలో అయితే ఆ పార్టీ సీఎంనో లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్నో లేదా ఇంకొకరినో లాబింగ్ చేసుకుని టికెట్లు తెచ్చుకుని కంటెస్ట్ చేస్తూ ఉంటారు. జెండా మోసే గారికి అయితే ఇప్పుడు జెండా మొత్తం ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్. అది వీళ్ళందరూ కూడా ఒక క్యాపిటల్దారీ వ్యవస్థని, ఒక క్రోనీ క్యాపిటలిజాన్ని డెవలప్ చేస్తూ ముందు మీరు పెట్టుబడి పెట్టండి సార్, రేపు వద్దున అధికారంలో వచ్చినారు మీకు కావాల్సింది, మీరు ఆ జిల్లా మొత్తం దోసుకుంటానని మేము ఆపుతాం అనేటువంటి ప్రక్రియలో ఇరు పార్టీల్లో కూడా దోపిడీదారులను ఎంకరేజ్ చేస్తూ దోపిడీదారులు దొంగ డబ్బు మీద పార్టీ కార్యకలాపాలు నడిపేటువంటి ఏలో ఎవరైనా స్వచ్ఛందంగా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ ఎవరికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన ఆశయాలతో పార్టీ పెట్టినా అత్యున్నతమైన ఆశయాలు చూసి మా కారుల్లో డీజిల్ పోయారు, అత్యున్నతమైన ఆశయాలు చూసి పవన్ కళ్యాణ్ గారు కారిపోయినటువంటి 400 మంది సిబ్బందికి ఎవడో రైస్ బియ్యం ఉప్పు పప్పు ఫ్రీగా ఎవడో, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు చూసి ఎక్కడైనా వేదిక తీసుకుంటే ఆ వేదిక ఉచితంగా ఎవడెవడో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు గొప్పవైనా మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వస్తారు, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఆశయాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి, మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వస్తారు ఆశయాల కంటే అవసరాలు ఉంటాయి. ఒక పార్టీ నడవడానికి కనీస అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలని మీట్ అవ్వాలన్నా, అవసరాలని మనం దగ్గరికి పోవాలన్నా, నెరవేర్చాలన్నా ఖచ్చితంగా డబ్బు ఇంపార్టెంట్ అవుతుంది. మేము క్యాపిటలిస్టుల దగ్గరికి వెళ్ళి రేపు వద్దు మాకు 40 సీట్లు వస్తాయి, మేము ఏదో రకంగా 4 లాబింగ్ చేసుకుని ఓ 2 మినిస్ట్రీలు తీసుకుంటాం అధికార పార్టీతో మీకు కావాల్సిన పనులు చేపిస్తామని ఒక 50 కోట్లు 100 కోట్లు తెచ్చుకుంటే తప్పు. తప్ప కష్టపడేటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైనా ఆసక్తితో వాళ్ళ ఇష్టం మేరకు 2000 రూపాయలు ఇస్తారా, 20000 రూపాయలు ఇస్తారా, 2 లక్షల రూపాయలు ఇస్తారా, 2 లక్షల రూపాయలు ఇస్తారా అన్నది అధికారికంగా రిసిప్ట్ ఇచ్చే తీసుకుంటున్నామే. దీంట్లో భూతే ఉంది. ఒక పార్టీ కార్యకలాపాలు నడపడానికి, ఒక వ్యక్తి యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి పెనట్రేట్ చేయడానికి కూడా శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా కొన్ని 200,000 రూపాయలు ఖర్చు అవుతుంది. డబ్బులు అవ్వా ఉత్తర పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు నడుచుకుంటూ పోతే అయిపోతుందా? మీరా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ దగ్గర ఉన్న డబ్బులు మా దగ్గర లేవు, మరి డబ్బులు మా దగ్గర లేక ప్రజల్లోకి ఒక ఆశయాన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాన్ని చేయక ఏం చేస్తాం? మీలాగా ఎప్పుడొకప్పుడు అవకాశం దొరికినప్పుడు ఛాన్స్ పే డ్యాన్స్ అని చెప్పి మేము అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు ఎంకరేజ్ చేసుకుని ఆ డబ్బులు 100 కోట్ల రూపాయలు దాచుకుని తిరిగి ఆ డబ్బుల్లోంచి పావులా తీసి మనం చూసినాం కదా, నవీన్ నిశ్చల్ కానించి పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా కూడా సరే ఇది డబ్బులు బాగుండాలి, డబ్బులు బాగుంటే సరిపోతాయి తీయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఫుటేజ్లు కానించి అన్ని మనం చూస్తూ వచ్చాం, పీతన బాలకృష్ణ గారి అంశం కానించి. సో డైరెక్ట్గా టిక్కెట్లే 10 కోట్ల రూపాయలు పార్టీకి సెక్యూరిటీ డిపాజిట్ కడతాయి తప్ప ఏమైనటువంటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మేము నేరుగా బహిర్గతంగా మా పార్టీ కార్యకలాపాలు నడుపుకోవాలంటే మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా కుల మత ప్రాంతాలకు అతీతంగా మాకు 2000 రూపాయలు 200 రూపాయలు 20000 రూపాయలు మీ స్థాయికి తగ్గట్టు మీ ఇష్టానికి తగ్గట్టు ఇవ్వండి, దాన్ని మేము అఫీషియల్గా రిసీప్ట్ రాసిస్తామని చెప్తా ఉంటే దాంట్లో ఏదో ఒక భూతున్నటువంటి ఆలోచన కింద ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం ఏమి అంటున్నా.
ఇరు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఈసారి టికెట్ ఫైనలైజ్ అవ్వే వాళ్ళు లిస్టులు బయటికి తీసి వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచి మీ పార్టీలో పనిచేశారో వాళ్ళు చేసిన ప్రజా పోరాటాలు ఏంటో చెప్పే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇంకొక పార్టీ అఫీషియల్గా కలెక్ట్ చేస్తున్నటువంటి ఫండ్స్ గురించి మాట్లాడాలా? లిస్ట్ ఇమ్మంటే నేను ఇస్తా. టీడీపీకి సంబంధించి వాళ్ళు 175 నియోజకవర్గాల్లో ఎంచుకోబోయేటువంటి క్యాండిడేట్లు ఎవరు, వాళ్ళ గత నేపథ్యాలు ఏంటి, వాళ్ళ రాజకీయాన్ని కవచంగా ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు, ఎంపీ టికెట్లు ముఖ్యంగా రెండు పార్టీల్లో ఎవరికి ఇస్తారు, 1000 కోట్లు 2000 కోట్లు 10000 కోట్లు బ్యాంకులకు అప్పులు పంగనామాలు పెట్టినటువంటి యామాయమలు తీసుకొచ్చి ఏ రకంగా ఎంపీలు కవచాల్లో కూర్చోబెట్టి పార్లమెంట్కి పంపిస్తారు అనేటువంటి మీ ఆట గురించి మాట్లాడుకుందాం అంటే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇక్కడ జనసేన నీతులు చెప్పి చీకట్లో అవినీతి కార్యకలాపాలు చేయట్లా. అసలు నేను మొక్కనీటి కృష్ణారావు గారు కూడా ఎందుకు రికార్డింగ్ అవుతుందని చెప్పి ఆయన మైక్ ఎనక్కిచ్చారు నాకు అంతగా రికార్డ్ అయితే ఏముంది అందులో, రికార్డ్ అయితే ఏముంది అందులో, ఏం తప్పు చేస్తున్నావు? అఫీషియల్గా మీరు ఎంత డబ్బులు ఇచ్చినా మేము ఆ డబ్బులు పొందాము మీ దగ్గర నుంచి అని చెప్పి రిసీప్ట్ రాసి రిసీప్ట్ ఇస్తున్నాం. రిసీప్ట్ పొందకుండా డబ్బులు జనసేన పార్టీకి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధారం సర్క్యులేట్ చేయండి. ప్రతిదానికి రిసీప్ట్ ఇస్తున్నాం, ప్రతిదీ డాక్యుమెంట్ చేస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు పొందుతున్నాం ప్రతిదీ పొందుపరుస్తున్నాం. ఇందులో తప్పే ఉంది. పార్టీ కార్యకలాపాలు నడుపుకోవడానికి కార్యకర్తల నుంచో లేదా పార్టీ పట్ల ఇష్టం కనబరిచేటువంటి వ్యక్తుల నుంచో వాళ్ళకు తోచినటువంటి డబ్బులు తీసుకుంటాం. ఇందులో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే 20 కోట్లు 30 కోట్లు మీ పార్టీలో సెక్యూరిటీ డిపాజిట్లు కడతాయి తప్ప ఎంపీ టికెట్లు రానటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలు వాళ్ళ జాతకాలు వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో చర్చించుకుందాం, ఓపెన్ డయాస్లో చర్చించుకుందాం. మీ పార్టీలో మీరు చేసేటువంటి కోట్ల రూపాయల క్రోనీ క్యాపిటలిజం, కోట్ల రూపాయల క్యాపిటలిస్టిక్ వ్యవస్థకు సంబంధించినటువంటి అవినీతి విధానం, అసలు టికెట్లు ఎవరికి ఇవ్వాలా? ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పోరాడతారో ఆయా నియోజకవర్గాల మీద పట్టుంటుందో, నియోజకవర్గ సమస్యల మీద పోరాడతారో, ఒక 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నియోజకవర్గంలో పర్యటించి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద ఉండి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పొందుతారో, అసెంబ్లీకెళ్ళ సమస్యల మీద పోరాడగలుగుతారో, అటువంటి వ్యక్తులు కదా టికెట్లు ఇవ్వాలి. మీ పార్టీలో అటువంటి వ్యక్తులు టికెట్లు ఇస్తున్నారా? ఇవ్వట్లా. అసంతృప్తులను ఎమ్మెల్సీలతో చల్లారుతున్నారు, అసంతృప్తులనేమో కమిటీ చైర్మన్లతో చల్లారుతున్నారు. ఏ ఎందుకని అడుగుతున్నా? అందుకని మన కింద ఉన్న నలుపు మనం చూసుకోవాలా? మేమంత బహిర్గతంగా వెళ్ళి ఆలయాల దగ్గర చిల్లర సందాలు వసూలు చేయక్కల్లా, డైరెక్ట్గా మేము కూడా టికెట్ 3 కోట్ల 4 కోట్లు తీసుకోవచ్చు కదా. ఏమేవరా, మీ పార్టీలో ఫిల్ అయిపోయిన భర్తలు ఉంటాయి, మీ పార్టీలో అసంతృప్తులు ఉంటారు, వాళ్ళందరినీ మేము కూడా క్యాప్చర్ చేసి క్యాచ్ చేసి మనిషికి 3 కోట్లు తీసుకోలేము. ఒక 60 నియోజకవర్గాలు 60 x 3 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళి చిల్లర అడగక్కల్లా. 60 టికెట్లకు 3 కోట్లు నేను 170 టికెట్లు అంటా, ఒక 60 టికెట్లు 3 కోట్లు మీ పార్టీలో టికెట్లు రావడం 100 కోట్లు మేము టికెట్లు ఇచ్చుకుంటూ పోయినా 180 కోట్లు 200 కోట్ల రూపాయలు వ్యాపారం అది మేము చేసుకోవడం జాత కాక మీరు 2000 ఇస్తారా మీరు 10000 ఇస్తారా అని చెప్పి మేము అడిగిదా? అందుకనే ప్రజలందరూ గమనంతో ఉన్నారు కాబట్టి ఏది పడితే మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే ఇరు పార్టీల కార్యకర్తలు, అది సోషల్ మీడియాలో మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాయే కిమ్ అనుకుండా కామ్ కొన్నప్పుడు ఎలాంటి విషయాల్లో తేరు కొట్ట మీద రాయ తేవద్దు అనేటువంటి భయాందోళనలు ఉన్నప్పుడు మీరు కాబట్టి మొగలు అనేటువంటి విధానంలో ఇటువంటి దుష్ప్రచారాలు చేసి ఏదో పార్టీకి సేవ చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలు పోకూడదు. ఇవాళ మీరు సర్క్యులేట్ చేస్తున్నారు కదా, మీ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఫైనలైజ్ అయిన ప్రతిసారి ఎంపీ క్యాండిడేట్ నేపథ్యం ఏంటనేటువంటిది మేము కూడా సర్క్యులేట్ చేస్తాం. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, ఎందుకంటే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారు డల్లాస్ మీటింగ్ సంబంధించి ఆయన భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు స్వాతంత్ర సమర యోధుడి కింద అని చెప్పినటువంటి విషయాన్ని మన గూట్లే సోదరులు అంటే వైసీపీకి టీడీపీకి సంబంధించిన గూట్లే సోదరులు, అంటే గూట్లే సోదరులు ఎందుకన్నానంటే పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమాలో ధర్మవర సుబ్రహ్మణ్యం గారికి సునీల్ గారికి మధ్య ఒక సీన్ ఉంటుంది, అలా గూట్లే అంటే ఎవరని చెప్పి సునీల్ గారు అడిగితే ధర్మవర సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. ఒక విషయంలో పనికొచ్చేటువంటి అంశాలు వదిలేసి పనికి మాటల గురించి ప్రస్తావించే వాళ్ళే గూట్లే అంటారా అని. అలాగా నిన్న ఆయన చెప్దాం అనుకున్నటువంటి నేపథ్యం ఏంటి, యువకులు అందరం కూడా మనం స్వాతంత్ర సమరయోధులు కష్టం మీద నిర్మించేటటువంటి దేశంలో అవినీతి పరులకు కొమ్ము కాస్తా మన బాధ్యతలు విస్మరిస్తున్నాం అనేటువంటి సబ్జెక్ట్ క్రక్స్ ఆయన చెప్పే ప్రయత్నంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ గారు చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన ఏకంగా ప్రాణత్యాగం చేశారు, సూసైడ్ చేసుకున్నారని చెప్పేటువంటి ప్రయత్నంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి కేటగిరీలో చంద్రశేఖర్ ఆజాద్ గారు భగత్ సింగ్ గారు అనేటువంటి నేమ్స్ ఓవర్లాప్ అయి చంద్రశేఖర్ ఆజాద్ గారి బదులు భగత్ సింగ్ అనేటువంటి పేరుని చెప్తే జనగణమన పాడడం కూడా రాకుండా తదదదద మమ మమ అనేటువంటి జగన్ గారు లాగో, లేదా సారే జహాసే హత్య బుల్బుల్ 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 హే సతార అనేటువంటి బాలకృష్ణ గారు లాగో, అదేదో జాతీయ గీతాలను తొంగలోకి దొక్కినట్టు జాతి కోసం పోనన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్ల బదులు
జార్జ్ వాషింగ్టన్ అన్నో జార్జ్ బుష్ పేర్లో చెప్పినట్టు ఎందుకు అంత కంగారు పడ్డారో నా గూట్లే సోదరులు అయితే నాకు అర్థం కాలేదు. కానీ అందుకని ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయని చూడాలా. అందులో కేటగిరీ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అనే కేటగిరీలో ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు ఓవర్లాప్ అయితేనో కన్ఫ్యూజ్ అయితేనో దానిలో వచ్చేటువంటి నష్టం ఉంది. మనకు జాతీయ గీతాలే పాడడం రానటువంటి వాళ్ళు కూడా కోటేసి ఓట్లేసి గెలిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు వెనకాల తిరిగినప్పుడు మనం ఇలాంటి గూట్లే విషయాలను పట్టించుకోకూడదని సవినీయంగా తెలియజేసుకుంటూ తమరు ఇలాంటి ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదని కూడా విన్నవించుకుంటూ జై జనసేన, జై హింద్, అలాగే జై గూట్లే సోదరులు.